నమస్తే నేను సిరి మహారాష్ట్ర ఎన్నికలు లోపు రెండు తెలుగు రాష్ట్రాలలో అయితే రాజకీయ పరంగా అల్లకొల్లలం జరిగే అవకాశం ఉందా దీనికి పునాది బెంగళూరులో పడుతుందా సో దీని మీద మరింత సమాచారాన్ని మనకు అందజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే మహారాష్ట్ర ఎన్నికలు రాబోతున్నాయి సో అది వచ్చే లోపే ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయ పరంగా చాలా చేంజెస్ రాబోతున్నాయి అల్లకలో అయిపోతుంది అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తుంది దీనికి ఎక్కడ బీజం పడుతుంది అంటే మహారాష్ట్రలో బీజం పడుతుంది అని చెప్పేసి అంటారు సో ఒకటి ఏంటంటే బీజేపీ దాదాపుగా రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు దాదాపు పదహారు పదిహేడు రాష్ట్ర ప్రభుత్వాలని పడగొట్టింది అసలు ఎమ్మెల్యేనే ఒక్కలు కూడా లేనటువంటి రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అంత పెద్ద రాజకీయ గేమ్ ప్రమాదకరంగా ఆడుతుంది బీజేపీ ఎప్పుడైతే బీజేపీ నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఆధ్వర్యంలోకి పూర్తి స్థాయిలో వచ్చేసిందో అప్పటి నుంచి బీజేపీ ఒక సర్జికల్ స్ట్రైక్ చేస్తుంది రాజకీయంగా భారతదేశంలో భారతదేశంలో ఉండేటువంటి ఫెడరల్ వ్యవస్థ మీద ఒక సర్జికల్ స్ట్రైక్ చేస్తుంది రాజకీయంగా పొలిటికల్ యాంగిల్లో అని చెప్పి చెప్పచ్చు ఎందుకనంటే కర్ణాటకలో ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది తెలంగాణలో ఏం జరుగుతుంది అనే దాన్ని కనుక మనం ఆలోచన చేసుకుంటే కనుక ఖచ్చితంగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల లోపల ఈ మహా మహారాష్ట్ర బోర్డర్స్లో ఉండేటువంటి రాష్ట్రాల్లో ఒక రాజకీయ పరమైన అల్లకొల్లో జరగబోతుంది జరిగే అవకాశం ఉంది అనే ఒక అనుమానం అయితే కలుగుతుంది దానికి కొన్ని సింటమ్స్ కూడా కనప కనిపిస్తున్నాయి ఇప్పుడు బీజేపీకి ఇంపార్టెంట్ ఏంటి ఇప్పుడు జరుగుతున్నట్టు అసెంబ్లీ ఎన్నికలు జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు హర్యానా ఎన్నికలు రాబోయేటువంటి రోజుల్లో మహారాష్ట్ర ఎన్నికలు నవంబర్లోనూ డిసెంబర్లోనూ ఉంటాయి తర్వాత జార్ఖండ్ ఇవి ఇంపార్టెంట్ ఈ నాలుగు అసెంబ్లీస్ అసెంబ్లీల్లో కనుక ఒకవేళ బీజేపీ అధికారంలో రాకపోతే దాని గ్రాఫ్ మరింత పడిపోయేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో వాళ్ళు ఏదైతే అనుకున్నారో నాలుగు వందలు లేదంటే మూడు వందల డెబ్బై దానికి చాలా దూరంగా రెండు వందల నలభై దగ్గర ఆగిపోయారు అది గెలుపు కాదు అనేది ఇండియా కూటమి చెప్తోంది ఆ ఫిగర్ను చూపించి రాబోయేటువంటి రోజుల్లో మేమే అధికారంలోకి వస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తూ ఉంది వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారానికి చెక్ పెట్టడానికి ఈ అసెంబ్లీ ఫలితాలను వాడుకోవడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది అందుకే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది జమ్మూ కాశ్మీర్లో కానీ లేదంటే హర్యానాలో కానీ వచ్చేటువంటి ఎన్నికల ఫలితాలు అనేది బీజేపీ స్పీడు లేదంటే స్లోనా రాబోయేటువంటి రోజుల్లో అనేది ఒక ఒక నిర్ధారణ చేసే చేయడానికి బెంచ్ మార్క్గా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఆల్రెడీ కాశ్మీర్లో జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు ముగిసాయి హర్యానాలో పోలింగ్ జరుగుతుంది సో హర్యానాలో ఉండేటువంటి పరిస్థితులు కనుక మనం తీసుకుంటేగానే అక్కడ రైతు ఉద్యమం పెద్ద ఎత్తున జరిగింది కాబట్టి అక్కడ బీజేపీ వచ్చే ప్రసక్తే లేదు అనేటువంటిది సర్వే రిపోర్ట్స్ చెప్తున్నాయి హర్యానాలో రాదు మహారాష్ట్రలో కూడా ప్రతికూలమైనటువంటి వాతావరణం ఉంది బీజేపీకి అని తెలుస్తుంది జార్ఖండ్లో కూడా ప్రతికూలమైనటువంటి వాతావరణం ఉంది కాశ్మీర్లో సిచ్యువేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంది కాశ్మీర్ తప్ప మిగతా రాష్ట్రాల్లో ఎక్కడా కూడా అనుకూలమైనటువంటి వాతావరణం బీజేపీకి కనిపించట్లేదు సో కాబట్టి ఈ మూడు రాష్ట్రాల్లో ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనుక వస్తే మరింత డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది నరేంద్ర మోడీ గారి గ్రాఫ్ దానికి ఇష్టపడరు నరేంద్ర మోడీ గారు కానీ లేదా అమిత్ షా గారు కానీ అందుకే మహారాష్ట్ర ఎన్నికల లోపల ఒక రాజకీయపరమైనటువంటి అల్లకొల్లలో రాజకీయపరమైన పరమైన అలజడి అనేది రావాలి తీసుకొస్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం బీజేపీ జరుగుతుంది అనేది కూడా ఒకటి వినిపిస్తుంది కారణం ఏంటంటే ఈ నాలుగు రాష్ట్రాల కంటే కూడా మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రతిష్టాత్మకం కశ్మీరు అది డిఫరెంట్ కోణంలో జరుగుతుంది ఎలక్షన్ ఎందుకంటే త్రీ సెవెంటీ రౌద్దు తర్వాత జరుగుతున్నటువంటి ఎలక్షన్ హర్యానా అనేది చిన్న రాష్ట్రం కాబట్టి అది దాన్ని కూడా పెద్దగా క్రెడేరియా తీసుకోరు జార్ఖండ్ని అందుకని తీసుకున్నారు బట్ మహారాష్ట్ర పెద్దది రాష్ట్రం ప్లస్ మహారాష్ట్ర అనేది బీజేపీకి బలమైనటువంటి ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి రాష్ట్రం అది కాబట్టి ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేయడానికి సర్వశక్తులు ఒడ్డుతుంది ఒడ్డే అవకాశం ఉంది ఎందుకంటే బీజేపీ ఆల్రెడీ ఇప్పుడు ఏక్నాథ్ సింఘే ని పెట్టి ప్రభుత్వాన్ని నడిపిస్తుంది అంతకు ముందు అంతకుముందు ఫడ్నవీస్ నీకు మొత్తం బీజేపీకి బలమైనటువంటి రాష్ట్రంగా మహారాష్ట్ర ఉంది కాబట్టి మహారాష్ట్రను వదులుకోవడానికి బీజేపీ సిద్ధపడదు మహారాష్ట్ర జారు జారిపోకుండా ఉండాలి రాజకీయంగా అధికారంలోకి రావాలి బీజేపీ అని అంటే సరిహద్దు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఉండకూడదు అధికారంలో ఇప్పుడు సరిహద్దు ఏంటి తెలంగాణ ఒక సరిహద్దు కర్ణాటక మరొక సరిహద్దు సో కాబట్టి కర్ణాటకలో కనుక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మహారాష్ట్రలో ఆ బోర్డర్లో ఉండేటువంటి విలేజెస్ అన్ని బోర్డర్లో ఉండే నియోజకవర్గాలన్నిటి మీద ఎఫెక్ట్ పడుతుంది అలాగే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటే కనుక ఈ సరిహద్దుల్లో ఉండేటువంటి నియోజకవర్గాలు అన్నిటి మీద కూడా ప్రభావం పడుతుంది కాబట్టి ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉండకూడదు ఒకవేళ ఉంటే గనక మహారాష్ట్ర ఎన్నికల వరకు ఖచ్చితంగా ముప్పై నలభై స్థానాల మీద ఇన్ఫ్లుయన్స్ పడుతుంది కాబట్టి ఈ లోపగానే ఈ ప్రభుత్వాలని కూల్ చేయాలి లేదా వాటిపై వాటికై అవే కూలిపోయాలన్న పరిస్థితి క్రియేట్ చేయాలి కూల్ చేయడం కన్నా కూడా వాటికై అవే కూలిపోయేలా చేస్తే గనుక బీజేపీ గ్రాఫ్ పెరుగుతుంది డైరెక్ట్ గా వాళ్ళు కూల్ చేస్తే బీజేపీ గ్రాఫ్ పెరిగే అవకాశం లేదు సరిహద్దు రాష్ట్రాల్లో బీజేపీ చేస్తున్న పని చూసారా అని చెప్పేసి ప్రచారం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి గా కాంగ్రెస్ పార్టీలోనే రాజకీయపరమైన గొడవలు సృష్టించి ప్రభుత్వాలు కూలిపోయేలాగా బీజేపీ పావులు కదిపేటువంటి అవకాశం ఉంది దానికి బీజం ఎక్కడ వేస్తున్నారు ఎక్కడ స్విచ్ చేస్తున్నారు బెంగళూరులో వేస్తున్నారు బెంగళూరులో స్విచ్ చేస్తే లైటు తెలంగాణలో అలాగే కర్ణాటకలో ఎలాగో బెంగళూరు కర్ణాటకలో ఉంది కాబట్టి అక్కడ వెలుగుతుంది అంటే బెంగళూరు కేంద్రంగా చేసుకొని వాళ్ళు ఆడుతున్నటువంటి భయంకరమైనటువంటి రాజకీయ గేమ్ ఏదైతే ఉందో బీజేపీ కాంగ్రెస్ పార్టీ తనకై తనే ప్రభుత్వాన్ని పడగొట్టుకునేలాగా చేస్తుంది దానికి ఎవరిని ఉపయోగిస్తున్నారు అని అంటే ఒక పావుగా లేదంటే ఒక విలన్గా తను వాడుకుంటున్నారు పావుగా వాడుకుంటున్నారు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారిని వాడుకుంటున్నారు అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ ఎందుకు రా జగన్మోహన్ రెడ్డి గారిని వాడుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ తెలంగాణ మీద ఉంది అలాగే కర్ణాటకలో కూడా ఉంది మరోవైపు తమిళనాడులో కూడా ఉంది ఆయన ఇన్ఫ్లుయెన్స్ కాకపోతే అక్కడ ప్రభుత్వాన్ని పడగొట్టేటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు అక్కడ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన అవసరం కూడా బీజేపీకి ప్రస్తుతానికి లేదు కాబట్టి ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని నెరవేర్చేటువంటి బాధ్యతను జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే కేసీఆర్ గారికి అప్పజెప్పారు అని చెప్పి తెలుస్తుంది ఇప్పుడు కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు వేరు వేరు అని చెప్పేసి మనం అనుకోవడానికి లేదు నరేంద్ర మోడీ గారు ఏ ఆదేశాలు చేస్తే ఆ ఆదేశాలని వీళ్ళు పాటిస్తారు అనేది పొలిటికల్ మార్కెట్లో బాగా తెలిసినటువంటి అంశం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా కానీ కేసీఆర్కి చెప్తారు కేసీఆర్ గారు ఏం చేస్తున్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు అనేది తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి తెలుసు ఆల్మోస్ట్ అందరికీ తెలుసు వాళ్ళిద్దరు కలిసే రాజకీయాలు చేస్తారు కలిసే రాజకీయపరమైన వ్యూహాలు కానీ ఎత్తుగడలు కానీ వేస్తారు అనేది అందరికీ తెలుసు సో ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి వీళ్ళిద్దరు ఇన్ఫ్లుయెన్స్ ఎలా పనికొస్తుంది అనేది కనుక మనం చూస్తే కనుక ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు కేంద్రంగా చేసుకుని మాత్రమే రాజకీయాలు నడుపుతున్నారు ఆంధ్రప్రదేశ్కి ఆయన ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి ఒక పులివెందుల ఎమ్మెల్యేగా అప్పుడప్పుడు తాడేపల్లికి వచ్చి వెళ్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్గా అంతకు మించి వచ్చా వస్తారు ఒక ఏదో ఒకటి దుమ్మెత్తిపోసే ప్రభుత్వం మీద వెళ్ళిపోతున్నారు వారానికి ఐదు రోజులు బెంగళూరులో ఉంటున్నారు రెండు రోజుల్లోమో ఏపీలో ఉంటున్నారు బెంగళూరులో ఆయన ఊరుకుంటున్నాడు అంటే ఊరుకుంటున్నా బీజేపీ ఇచ్చినటువంటి టాస్క్ ని ఫిల్ఫిల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దాంట్లో భాగంగా అక్కడ మూడాకు సంబంధించినటువంటి భూ భూకంభకోణం బయటకు వచ్చింది దాని మీద లోకాయుక్త విచారణ చేపట్టిన ఎఫ్ఐఆర్ కూడా చేసింది అక్కడ సిద్ధరామయ్య గారు ఇప్పుడు విచారణ ఎదుర్కొంటున్నారు మాప ఆయన ముఖ్యమంత్రి పదవి పోబో పోయేటువంటి అవకాశం ఉంది ఎఫ్ఐఆర్ అయిన తర్వాత విచారణ పిలిస్తే ఇమీడియట్గా ఆయన్ని దించేసేటువంటి అవకాశం ఉంది ఆ ప్లేస్ లో ఎవరిని పెడతారు ఎవరిని పెడతారు ఆడ డీకే శివకుమార్ గారిని పెడతారు డీకే శివకుమార్ని పెట్టినప్పుడు సిద్ధరామయ్య గారి వర్గం ఏదైతే ఉంటుందో ఆ వర్గంలో ఉండేటువంటి వాళ్ళు ఇరవై మందో పాతిక మందో ఎమ్మెల్యేలు పక్కకు పోయేటువంటి అవకాశం ఉంది అప్పుడు బీజేపీ మద్దతు తోటి డికే శివకుమార్ గారిని ఏకనాథ్ ఇండియా లాగా అక్కడ పెట్టేసి ఆడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది దానికి ఏం చెప్తారంటే కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి ఇంటర్నల్ ఇష్యూ కారణంగా ప్రభుత్వం పడిపోయింది మా ప్రమేయం ఏమి లేదని చెప్పి బిజెపి చెప్పుకునేటువంటి అవకాశం ఉంది ఈ మొత్తం డిస్టర్బెన్స్ కారణం ఏంటి కాంగ్రెస్ పార్టీలో ఈ డిస్టర్బెన్స్ కి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వారంటే జగన్మోహన్ రెడ్డి గారు డికే శివకుమార్ గారు వీళ్ళిద్దరు మధ్య ఉన్నటువంటి బంధం ఈనాటిది కాదు అక్కడ మళ్ళీ ఇంకొక పొలిటీషన్ అడు గాలి జనార్దన్ రెడ్డి గారు గాలిజనార్దన్ రెడ్డి గారు ఆడ ప్రభుత్వాన్ని పడగొట్టగలం మేము నిలబెట్టగలం అంటుంటారు ఆయన ఎప్పుడు ఎందుకంటే ఆయనకు అంత పవర్ ఉంది అందుట్లో కర్ణాటక బోర్డర్లో ఆయన ఉండేది బళ్ళారి అక్కడ వ్యాపారాలు ఉండేది సో మహారాష్ట్ర మీద ఆయన ఎఫెక్ట్ ఉంటుంది మహారాష్ట్ర బోర్డర్ అంచుల్లో కూడా ఎంటర్ అవుతుంటాడు ఆయన సో కాబట్టి వీళ్ళ ముగ్గురు కలిసి ఆడ బెంగళూరులో ఎలహంకా ప్యాలెస్లో రచించినటువంటి ఒక రాజకీయ చిత్రతలో లేదంటే రాజకీయ చదరంగంలో అడ కర్ణాటక ప్రభుత్వం పడ పడగొట్టడానికి పడపోవడానికి సిద్ధమైంది రంగం ఇక తెలంగాణ తెలంగాణకు సంబంధించి గా ఇప్పుడు ఈడీ ఆల్రెడీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి హాస్టల్ మీద ఇళ్ల మీద మూకుమ్మడిగా దాడి చేయడం జరిగింది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు బయట పెట్టలేదు జనరల్గా ఏంటంటే ఈడీ దాడి చేసిన తర్వాత ఏమేమి స్వాధీనం చేసుకున్నామనేది బయట పెడతారు ఇప్పటి వరకు వాళ్ళు బయట పెట్టలేదు అదే ఇప్పుడు శ్రవణ్ కూడా అడుగుతున్నారు బీఆర్ఎస్ పార్టీ లేడు శ్రవణ అడుగుతున్నారు ఎందుకు బయట పెట్టడం లేదని సో ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ పడిపోవాలంటే కనుక కొంతమంది ఎమ్మెల్యేలని కనీసం ఒక పది మంది ఎమ్మెల్యేలు తీసుకుని వచ్చేటువంటి లీడర్ కావాలి ఆ లీడర్ ఎవరంటే పొంగిలేడి శ్రీనివాసరెడ్డి గారు అనేది బీజేపీ యొక్క భావన ఎవరికి ఆయన బాగా క్లోజ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి క్లోజ్ సో జగన్మోహన్ రెడ్డి గారికి క్లోజ్ కాబట్టి ఈ ఈడీ కేసులు ఇవన్నీ తప్పించుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ప్రయత్నం చేసుకోవాలి ఆయన అంతే కదా అంతకు మించి మార్గం లేదు కదా దాంట్లో భాగంగానే ఆదానీ గారు వచ్చి రహస్యంగా హైదరాబాద్ హోటల్ మీటింగ్ అయ్యారు అనేది కూడా ఒకటి వినిపిస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు ఉంటే గనక నీకు పొంగల్లెడ్డి శ్రీనివాసరెడ్డి గారి కేసుల నుంచి బయటపడే అవకాశం ఉంది అనేది ఒక వర్షం వినిపిస్తుంది ఇంకా కేసీఆర్ గారు లిక్కర్ స్కామ్ నుంచి కవితను బయట బెయిల్ మీద బయటికి తీసుకొచ్చింది ఎవరు అనే ఒక ప్రశ్న వేసుకుంటే గనుక అక్కడ కూడా ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారే లాబింగ్ చేసి కేసీఆర్ గారి తరఫు నుంచి చేశారు సో కేసీఆర్ గారు నరేంద్ర మోడీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళంతా ఒక టీమేను ఢిల్లీ నుంచి వయా హైదరాబాదు యలహెంకా ప్యాలెస్ వరకు చదరంగం నడుస్తుంది ఈ దీని యొక్క అల్టిమేట్ గోల్ ఏంటంటే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల లోపల తెలంగాణ అలాగే కర్ణాటకలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాల్ని పడగొట్టాలి ఇండైరెక్ట్గా లేదా వాటికే వాటి పడిపోయేలాగా చేయాలి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ సపోజ్ అక్కడే క్లారిటీ వచ్చింది ఏకనాథ్ షిండేలాగా డికే శివకుమార్ వచ్చేటువంటి అవకాశం ఉంది కాంగ్రెస్ బీజేపీ యొక్క మద్దతు మరి తెలంగాణలో ఏం జరిగేటువంటి అవకాశం ఉంది అని అంటే తెలంగాణలో ఇప్పుడు ప్రభుత్వం ఒకవేళ పడిపోయేటువంటి పరిస్థితి అయితే రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు ఆయనకున్న ఎమ్మెల్యేలు ఆయన తీసుకుని వెళ్తారు కదా ఒక పది మందినో పదిహేను మందినో ఇరవై మందినో నాకు ముప్పై మంది అని చెప్పి ముప్పై మంది పర్సనల్గా తనకున్నారని చెప్పి మార్కెట్లో వినిపిస్తుంది రా పొలిటికల్గా బట్ ఇరవై మంది అని వెళ్ళే అవకాశం ఉంది కదా ఆ ఇరవై మంది ఎవరు ఇరవై మంది వెళ్ళిపోతే అప్పుడు ఎవరు ఆ ఇరవై మంది వస్తారు బయట నుంచి అంటే బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ తోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు అప్పుడు సీఎంగా కొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయ్యే అవకాశం ఉంది అదే ఆయన ఏకనాథ్ షిండేలాగా బీజేపీ నిల్చి నిలిపే అవకాశం ఉంది సో కాబట్టి ఈ ఈ టైప్ ఆఫ్ అలజడిని పొలిటికల్ గా తీసుకొచ్చేదానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది దాంట్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారిని బాగా వాడుకుంటుంది పావుగా వాడుకుంటుంది ప్లస్ ఆయన టాస్క్ ఫుల్ఫిల్ చేసే చేయడానికి ఇలాంటివి ఆయనే సరిపోతారు మిగతా పొలిటీషియన్స్ ఎవరు తెలుగు రాష్ట్రాలు లేరు ఆయన మాత్రం ఇలాంటి చేయగలరు అనేటువంటి ఒక ఒపీనియన్ కదా బీజేపీలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది అందుకే మీరు గమనిస్తే గనక జగన్మోహన్ రెడ్డి గారిని లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు జీవీఎల్ గాని విష్ణువర్ధన్ రెడ్డి కానీ లేదంటే అక్కడ ఉండేటువంటి మాజీ బీజేపీ అధ్యక్షుడు సోమి వీర్రాజ్ వీళ్ళందరూ ఎవరు కూడా ఇన్ని ఇష్యూలు జరుగుతున్నా కానీ ఎక్కడ రెస్పాండ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకంగా ఎక్కడ మాట్లాడరు సో దీనికి కారణం ఏంటంటే ఈ వెనుక జరుగుతున్నటువంటి ఈ కుట్ర ఏదైతే ఉందో ఇది సో మహారాష్ట్ర ఎన్ని అసెంబ్లీ ఎన్నికల లోపల అనుహ్యమైనటువంటి రాజకీయ పరిణామాలు తెలుగు రాష్ట్రాల్లో జరగబోతున్నాయి దానికి కర్త కర్మ క్రియ జగన్మోహన్ రెడ్డి గారు పాత్రధారి అయితే మొత్తం అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవాలి